వాళ్ళకి అంగన్వాడీ టీచర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి పోషకాహారం ఇప్పించడం, అదేవిధంగా ఏదైనా ఐరన్ మాత్రలు కావాలంటే ఆశా వర్కర్లు లేకుంటే ఏ నెంబర్తో చెప్పడం, మరి కిడ్నీలు డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేయటం. ఎందుకంటే మీరు మీరు 110 చెప్పారు, అది 1100 దానికి కొడితే మరి ఎవరికి అవసరం ఉన్నా కానీ దాన్ని అమ్మటే సంబంధిత అధికారులకి తెలియజేస్తారు. మరి చాలా మంచి కార్యక్రమం, అంటే మనం ఊళ్ళోనే ఉండుకుంటూ మన చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయడం అనమాట. ఇది మానవత్వం, మనుషులే దేవుడు, దేవుళ్ళు మనుషుల్లోనే దైవ స్వరూపం ఉంటుందన్నమాట. మనం ఏదైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు జరగాలంటే అధికారులు ఊరికి ఒకళ్ళు ఎదురు వచ్చి తెచ్చి కాదు. అందుకనే మన 35 జిల్లాల్లోనే మన మధ్యలోనే ఉంటే బాగుంటుంది. తర్వాత వాళ్ళకి ఏదేది మరి వాళ్ళకి అభయాస్తం, ఆమ్ ఆద్మీ ఇలాంటి మరి బీమాలు ఉన్నాయి కదా, ఆ బీమాలు జరిగినాయా లేదా, ఆ తర్వాత కలుగేత కార్మికులు కానీ లేకుంటే ఇంకా చేతులు చేనేతలు కానీ ఎవరుంటే వాళ్ళకి పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా మరి వికలాంగులు వితంతువులు వీళ్ళందరినీ గుర్తించడం, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పెన్షన్లు వస్తూనే రావట్లేదా, రాకపోతే కారణాలు ఏంటి, అది కూడా 110 తెలియజేయటం. మరి మొత్తం కూడా మనకి ఒక్క నెలకి 24,25,000 ఈ ఊర్లో మనం పెన్షన్లు పంచుతున్నాం ప్రతి నెల 399 మందికి. మరి ఇది చాలా మంచి కార్యక్రమం, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆహార భద్రత ఉండాలని, మరి తద్వారా మీకు మంచి మేలు జరగాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ మీద, ఏంటంటే మార్పు, గ్రామీణ పేదరిక నిర్మూలన చేయాలంటే పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే సాధికార మిత్రుల వల్లే సాధ్యమవుద్దని, ప్రతి కుటుంబానికి కూడా 10,000 నుంచి 15,000 దాకా ఆదాయం రావాలి. ఇప్పుడు మనం గొర్రెల మేకల పెంపకందారులు ఉన్నారు, మరి అదేవిధంగా పాలు తీసేటటువంటి గేదెలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మీరు 110 కానీ లేకుంటే మీకు వెటనరీ డిపార్ట్మెంట్ పశుసంవర్ధక శాఖ వాళ్ళు మరి పశువుల ఆసుపత్రి వాళ్ళకి చెప్పటం, అదేవిధంగా మీలో ఎవరికి అవసరం వచ్చినా అది ప్రభుత్వం ద్వారా అయ్యే కార్యక్రమం అయితే మీ ద్వారానే జరిపించాలని ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన, దాన్ని మరి మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరికైనా జబ్బు చేసినా ఆ జబ్బు చేస్తే వాళ్ళకి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం, మరి వాళ్ళకి మాకు చెప్తే మా ఊళ్ళో పెద్దలకు చెప్తే చెప్తే ఒక లెటర్ పెట్టించడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, అవి తీసుకొచ్చి ఇవ్వటం. ఇప్పుడు ఒక చెక్ తీసుకొచ్చాం మేము, ఏం పేరు ఏమైందమ్మా నీకు, ఆపరేషన్ అయిందా, ఇప్పుడు బాగుందా, 20,000 పంపించండి. చంద్రబాబు గారు 20,000 పంపించాలి, నువ్వు సాధికార మిత్రులు కాబట్టి 10 మంది చెప్తా చూడమ్మా.